యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. యాండి, వీళ్ళు బయలుదేరిపోయా ఉన్నారు, ఇంకా రాలేదేంటి? వస్తారులే భవాని, వాళ్ళేమైనా పొరుగు నుంచి రావాలా? ఉన్న ఊర్లో నుంచే కదా. ఏమైనా చక్రీ సామ్రాట్ కలిసి శ్రీవల్లి పుట్టింటికెళ్లారంటే చాలా సంతోషంగా ఉందండి. అవును భవాని, ఈ సంక్రాంతి పండగ వాళ్ళిద్దరి మధ్య సఖ్యత పెంచిందనుకోవాలి. అదిగో వాళ్ళు వచ్చేసినట్టున్నారు. నానా సామ్రాట్, ఇదేనా రావడం? పండగ బాగా జరిగిందా? నానా బాగా జరిగిందా సామ్రాట్? ఏమైంది నానా, ఎందుకు అలా ఉన్నావు? ఇంతకీ మీరెప్పుడు వచ్చారు? మేము ఎప్పుడూ వచ్చాం నానా. అదేంటి, కార్యక్రమం ఇవ్వాలి కదా, అంతలోనే ఎలా వచ్చారు? ఏముందిరా, 4 గంటల కార్యక్రమం అయిపోయింది, 5 గంటలకు బయలుదేరాం, 6:30కి ఇక్కడ ఉన్నాం. గంటన్నరలో ఎలా వచ్చారు? ఫ్లైటే కదా. ఫ్లైటా? రాజ్యం నాన్నమ్మ వాళ్ళ ఊరికి ఫ్లైట్ సౌకర్యం లేదే. ఫ్లైటా పాడా, మీ నాన్న ఫ్లైట్లో వెళ్ళి వెళ్ళి అలా చెప్పేశారా? మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి ఫ్లైట్ ఎక్కడిది? కార్యక్రమం ఉదయమే అయిపోయింది, బస్సులో ఎక్కి 7 గంటలు ప్రయాణం చేశాం. మాట్లాడరేటి? అవును సమ్రాట్, ఏదో ఫ్లోలో అలా అనేసా. అది నూరా, ఇంకేమన్నారా? కుదురుగా ఉండదా? ఏదో ఒకటి వాగాల. అంటే భవానీ, మీ చెల్లెలు మీనాక్షి ఇంటికి వెళ్తున్నావని వాడికి తెలియకుండా వెళ్ళాం, అది కూడా మీకు గుర్తులేదా? సారీ భవానీ. ఆవలిస్తే పేగులు లెక్క పెడతాడు. మీరు కొంపలు ముంచేలా ఉన్నారు. చక్రి, నువ్వు తమ్ముడు పండక్కి శ్రీవల్లి పుట్టింటికెళ్లారని తెలియగానే ఎంత సంతోషపడ్డామో. అవును, తమ్ముడు శ్రీవల్లి ముందొచ్చారు, మీరెందుకు రా వెనకాల వచ్చారు? పండగ అందరిది, కానీ కారు వాడు ఒక్కడిదే కదమ్మా. ఏమైందే, ఎందుకు వాడు అలా మాట్లాడుతున్నాడు? సామ్రాట్ ఏంటి అలా ఉన్నాడు? నీ చేతికి ఆ కట్టేంటే? గిన్నె పరేషాన్ అయ్యేదేం లేదత్తమ్మా, పండక్కి గడ ఆటలు పోటీలు జరిగినాయి, చిన్న దెబ్బ తగిలింది అంతే. డాక్టర్ చిన్న దెబ్బకి పెద్ద కట్టు కట్టిండ్రు. ఏంటండి, ఏం జరుగుతోంది? అందరూ డల్గా ఉన్నారు. ఎందుకు భవానీ, అయినా ఎందుకు కంగారు? వాళ్ళని రెస్ట్ తీసుకొని ఇవ్వు, తీరిగ్గా అన్నీ తెలుస్తాయి. శ్రీవల్లి, ఏంటే మీ అందరికీ ఏమైంది? వాడు సరిగ్గా చెప్పడు, నువ్వు సరిగ్గా చెప్పవు, నాకు కంగారుగా ఉందే. కంగారు ఏం లే అత్తమ్మా, పోయి వండుకోండి. కంగారేం లేదంటావేంటి, నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నీ ముఖంలో ఏదో భయం కనిపిస్తోందే, ఏమైందే? ఏం చెప్పాలత్తమ్మా, గిన్ని దినాలు నాకు కడుపు లేదన్న ముచ్చట మీకు నా తల్లిగారికి ఎరుక, కానీ ఇప్పుడు బయట ఊళ్ళకి ఎవరికి ఎరుకైంది. ఏమంటున్నావే? మీ కొడుకు నిజం చెప్తామని నన్ను భయపెడుతుండ్రు. శ్రీవల్లి, గంటకు రకమైన బెదిరింపు రాత రాసి చిట్టెలు పంపిస్తుండ్రు. ఇదెక్కడ గొడవే, మరి ఎవరికి తెలుసుంటుంది? కతి సంజేతలు. ఇదేంటే, లేని కడుపు అలా పెరిగింది, ఏం చేయాలి? అంత నా తలరాత,
మీ కొడుక్కి గడిగడికి అనుమానం వస్తూనే ఉండే, అందుకే తప్పక లోపల మెత్తబెట్టుకొని కడుపు పెరిగినట్టు మేనేజ్ చేస్తున్నా. అయ్యో ఓరి భగవంతుడా, ఊరెళ్ళు వచ్చేసరికి ఊపిరాగెంత పనైంది కదే. ఏం అర్థం అవ్వట్లేదురా, అమ్మ హెల్త్ బాగాలేదని పరేషాన్లో పోయినా ఫోన్ ఏడబోయిందో తెలుస్తలేదు. విషయం తెలవగానే ఉరికినావు కదా, దారిలో ఎండో పడిపోయినట్టుంది. సరే డోర్ తెరువు. ఏంద్రా ముఖాల్లో వెలుగొచ్చింది, పెదాల మీద నవ్వొచ్చింది, మీరు కిడ్నాప్ అయినారు బే. కిడ్నాప్ సంగతి తర్వాత, ముందు ఆకలవుతుంది, తినడానికి ఏదైనా పట్టుకురండి. ఏంద్రా డిమాండ్ చేస్తున్నారు, రిక్వెస్ట్ చేయడానికి మీరేమైనా తోపులారా భాయ్? డిమాండే చేస్తాం. కిడ్నాప్ చేయడం కాదు, మంచిగా చూసుకోవాలి, బిర్యానీ తెప్పించండి. ఏంద్రా నకరాలా, ఇంకా నెల రోజులు మిమ్మల్ని ఇడిచేదే లేదు, మీరు గిడనే ఉంటారు. నకరాలేంద్రా, నెల రోజులు కాదు, లైఫ్ అంతా ఇక్కడే ఉంచుకోండి, కానీ మమ్మల్ని హ్యాపీగా చూసుకోండి. రే సురేష్ ఇట్రా. శ్రీవల్లక్క ఫోన్ చేస్తుంది. అవునా? హలో యాదగిరి, సురేష్ ఫోన్ పనిచేస్తలే. అక్క నేను సురేష్ని, నా ఫోన్ పోయిందక్క. ఫోన్ పోయిందా? అవునక్క, అమ్మకి హెల్త్ బాగాలేకుండే ఆ పరిసరంలో ఫోన్ పోయింది. సరే వాళ్ళిద్దరు గానే ఉన్నారు కదా. ఈయనే ఉన్నారక్క, కొడుకులు ఇంకా కదలలేరు. నువ్వేం ఫికర్ చేయకక్క. కానీ అక్క వాళ్ళిద్దరు బిహేవియర్లో జర మార్పు వచ్చిందక్క. ఏమంటున్నావు సురేష్? గల కిడ్నాప్ చేసినప్పుడు ఫుల్ టెన్షన్ పడుతుండే అక్క, కొడుకులు ఇప్పుడు భయపడతలేరక్క, సుకూన్గా ఉన్నారు, బిర్యానీ కావాలని ఆర్డర్ చేస్తున్నారు. రౌడీగాళ్ళు గట్లనే చేస్తారా, కానీ గల జర భద్రం. గట్లనే అక్క. ఏందికిది, నేను ప్రెగ్నెంట్ కాదని జ్వాల మనుషులకు ఎరక గాళ్ళేమో గానే ఉన్నారు. మరికి విషయం ఇంకెవాళ్ళకి తెలిసింది, ఎవరికి ఇదంతా చేస్తుండ్రు? ఏమిటమ్మా నువ్వు, నేను చూస్తూనేమో ఇక్కడ నవ్వుకుంటున్నావు, అక్కడేమో సామ్రాట్ గారు వాడి పెళ్ళం హ్యాపీగా ఉన్నారు. ఇంతకీ నువ్వు ఆయుధాన్ని ప్రయోగించినట్టే లేదా? ఇలాంటి ఆయుధాలు చాలా రేర్గా దొరుకుతాయి డాడ్, వాటిని చాలా చాలా జాగ్రత్తగా వాడాలి. ఇంకేం జాగ్రత్త అమ్మా, దొరక దొరక దొరికాడు, దానికి ప్రెగ్నెన్సీ లేకపోయినా ఉంది అని మూడు దగ్గర డ్రామాలు ఆడుతోంది. దాని డ్రామాను బయట పెడితే వాళ్ళ జీవితాలు చిన్నాభిన్నం అయిపోతాయి కదమ్మా, ఇంకా లేట్ ఎందుకు? కరెక్ట్ డాడీ, ఇప్పుడు శ్రీవల్లికి కడుపు లేదు అన్న విషయాన్ని సడన్ గా సామ్రాట్ కి ఓపెన్ చేశామనుకో, కుటుంబం మళ్ళా కల్లోలం అయిపోతుంది. కానీ శ్రీవల్లికి నేను ఊహించిన పెయిన్ రాదు డాడీ. ఆ విషయం తెలిస్తే వాడు శ్రీవల్లిని వదిలేస్తాడు కదమ్మా, ఇంతకన్నా ఏం కావాలి? దాన్ని వాడు వదిలేస్తే నన్ను వాడికిచ్చి పెళ్లి చేస్తావా ఏంటి అమ్మా? లేదు కదా, అందుకే అది నిజం తెలిసాక పడే బాధ కన్నా నిజం ఏ క్షణాన సామ్రాట్ కి తెలుస్తుందో అని పడే భయం చాలా గొప్పది. కాబట్టి ఆయుధాన్ని దాచి ఉంచాను. నువ్వు ఇలాగే దొరికిన అవకాశాన్ని దాచి ఉంచు, మళ్ళీ వాళ్ళు ఎలర్ట్ అవుతారు, నువ్వు తలపెట్టుకోవాల్సి వస్తుంది. అంత ఛాన్స్ వాళ్ళకి లేదు, ఆల్రెడీ గేమ్ మొదలు పెట్టాను. ఇప్పుడు ఆ శ్రీవల్లి ఊపిరాగే టెన్షన్ లో ఉంది. కానీ ఊపిరి ఆగిపోలేదుగా బీబీ, అందుకే ఓ అద్భుతమైన గిఫ్ట్ పంపాను శ్రీవల్లికి. ఆ గిఫ్ట్ సామ్రాట్ గారు చూస్తే వాడిని ఎవరు ఆపలేరు. మేనేజ్ చేయలేక శ్రీవల్లి చచ్చిపోతుంది. అంతేనంటావా? దానికి క్షణక్షణం దినదినం ఓ గంటల్లా మారబోతుంది. నాకు నిజం తెలిసిందని దానికి తెలియక, ఇలాంటి రహస్యం మొగుడికి తెలియకుండా ఎలా ఆపాలో అర్థం కాక చస్తూ బతుకుతూ ఉంటుంది.
శ్రీవల్లి, ఇలా రా. ఎందుకు అలా డల్గా ఉన్నావు? లే, నేనే నారాజుగాలే. నిజం చెప్పడం పూర్తిగా మానేశావా? ఎందుకు అట్లా అంటారు? వద్దంటే తప్పు చేస్తావు, తిడితే బాధపడతావు. అంతేగాని నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానో, నా ఎమోషన్ ఏంటో మాత్రం అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యు. ఇంతకన్నా ఏం అర్థం చేసుకోవాలి? ఏదో గా టైంలో గట్లా అయిపోయింది, నాకేం కాలేదు కదా. ఏయ్ పిచ్చి, నేను తిట్టినా మందలించినా ఎవరికోసం? మన బేబీ కోసమే కదా. నాతో పాటు నీకు కాస్త రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. నేను మీరు తిట్టినందుకు బాధపడతలే. మీరేం చెప్పినా నా కోసమేనని నాకు తెలియదా? తెలియక తప్పు చేస్తే అమాయకత్వం, తెలిసి తప్పు చేస్తే మొండితనం. అన్నీ తెలిసి చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తే పిచ్చి. శ్రీవల్లి అమాయకురాలా, మొండిదా, పిచ్చిదా? తెలివైంది. సామ్రాట్ గారి పెళ్ళాం కదా, బాస్ కాల్ చేస్తున్నాడు. గుడ్ ఈవినింగ్ బాబు. లవంగం, గౌతమ్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఆఫీస్కి వచ్చాడా? ఇంకా రాలేదు బాబు. మెటీరియల్ తెప్పించమన్నాను, వచ్చిందా? గౌతమ్ బాబు అదే పనిలో ఉన్నారు. ఆ టెండర్ ఫైల్ రెడీ అయిందా? రెడీ చేస్తున్నాను బాబు, అయిపోతుంది. కేర్ఫుల్, ఆ డిజైన్స్కి సంబంధించి, ఆ టెండర్కి సంబంధించి ఏ చిన్న విషయం కూడా లీక్ అవ్వకూడదు. అలాగే బాబు. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయి. షూర్ బాబు. లవంగం గారు. ఏంటి? మెటీరియల్ వచ్చింది, గోడౌన్లో పెట్టించాను. ఇవి కూడా తాళాలు. సరే, నువ్వు వెళ్ళు. ఏంటి పంతులు గారు, ఏ పాటికే వచ్చేస్తా అన్నారు, ఇంకా రాలేదేంటి? శ్రీవల్లి, శ్రీవల్లి వస్తున్నా అత్తమ్మా. ఏందత్తమ్మా? పంతులు గారిని పిలుస్తున్నానే, నువ్వు కూడా ఉండు. ఇప్పుడెందుకు అత్తమ్మ? అయ్యగారు ఎందుకంటావంటే, ఇల్లు ఇల్లులా ఉందా, కుంపట్లా తయారైంది. చిన్నోడికి ఓపిక లేదు, పెద్దోడికి సంతోషం లేదు, మీ మావయ్యకేమో సమయస్ఫూర్తి లేదు, నాకేమో తగ్గడం లేదు. ఇవన్నీ కొనుక్కుంటే దొరికితే ఏంది? ఊరుకోవే తల్లి, ఏదో దేవుణ్ణి కొలుచుకుందామని. దీనికి అయ్యగారు ఎందుకు అత్తమ్మా? అయ్యో, పండితులకే కదే పరిస్థితులు ఇలా ఎందుకున్నాయో తెలిసేది. ఎటు చూసినా కష్టాలే కష్టాలు, ఆపదలు ప్రమాదాలు, నరదృష్టి. ఊపిరాడుతోందా మనకి? నిజంగానే అత్తమ్మా, దినదినం పరేషాన్ అయితేనే ఉంది. పైగా నీ కడుపు విషయంలో లేనిపోని సమస్యలన్నీ వస్తున్నాయి. వీటన్నిటికీ పరిహారం ఏమిటో పంతులు గారు చెప్తారు కదా అని రమ్మన్నాను. అమ్మా భవానీ గారు. అదిగో పంతులు గారు వచ్చేశారు, రండి రండి రండి. నమస్కారం తల్లి. నమస్కారం, రండి కూర్చోండి. ఏంటమ్మా, ఉన్నపళంగా రమ్మన్నారు, ఏమిటి విషయం? ఏం చెప్పను పంతులు గారు, అసలు ఇంట్లో ఏం బాగోలేదు. 24 గంటలు కళ్ళల్లో భయం, గుండెల్లో దడ. ఏ పని చేసినా వ్యతిరేకతనే ఎదురైతుంది అయ్యగారు. కలిసిన్న అన్నదమ్ముల మధ్య కలహాలు, అక్క చెల్లెళ్లలో ఉండే తోడుకోడళ్ల మధ్య దూరం, ఏమీ పాలు పోవడం లేదు పంతులు గారు. అర్థమైందమ్మా, దీనికి చక్కని పరిష్కారం ఉంది. దాని పరిహారం ఈ ఇంటి కోడళ్లే చెల్లించుకోవాలి. సిపునయ్య గారు, ఏం చేయమన్నా చేస్తా. పూజనా వ్రతమా, నా అత్తగారింట్లో సమస్యలన్నీ పోయి మంచిగా ఉంటే చాలు.
పూజ కాదు, వ్రతము కాదమ్మా. నిష్టగా సూర్యోదయం నుండి సూర్యాస్తమయం దాకా ఉపవాసం ఉండి దీక్ష చేస్తే చాలు. రేపు పుష్యబహుళ అమావాస్య, చాలా మంచి రోజు. అట్టి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి గోధుమ పిండితో ప్రమిదను చేసి నెయ్యితో దీపం వెలిగించాలి. ఆ దీపం కొండెక్కేదాకా పచ్చి గంగ కూడా ముట్టకూడదమ్మా. అట్టి దీపం కొండెక్కిన పిమ్మట దేవుడికి హారతిచ్చి ప్రసాదం తీసుకోవాలి. ఐదుగురు ముత్తైదువులకి పండో ఫలమో వాయనం ఇవ్వడంతో ఈ దీక్ష పూర్తవుతుందమ్మా. పట్టిందల్లా బంగారం అవుతుంది. తప్పకుండా చేస్తా అయ్యగారు, మీరు చెప్పింది చెప్పినట్టు చేస్తా. మరి నాకు సెలవా తల్లి. మంచిది పత్రి గారు. శ్రీవల్లి, నాకు బీపీ ఉండిపోయింది. కాఫీ తాకపోతే కాలు కదలదని ఆగుతున్నానే గాని, లేకపోతే ఈ దీక్ష పూనేదాన్నే. నువ్వైనా నిష్ఠగా చేవే. చేస్తామా. మన కుటుంబం కన్నా ఏది ఎక్కువ కాదు. నిజంగా ఆ దేవుడు కరుణించి వాళ్ళిద్దరూ ఒకటైపోతే సమస్యలు తీరితే, అంతకన్నా కావాల్సింది ఇంకేమీ లేదు. పొద్దెక్కింది లేవండ్రి. అక్క, ఈ ఎలా పుష్యమ అమావాస్య అని పూజ చేస్తున్నక్క. రా. నువ్వు కాని శ్రీవల్లి, నేను వస్తాను. గోధుమ పిండి, ఒత్తులు, నూనె అన్నీ పెట్టాను. ఇంకా ఏమైనా కావాలా? మీకెందుకు అత్తమ్మ శ్రమ, నేను చేస్తా కదా. అది టీ అత్తమ్మ, ప్రమిద చేయాలి. జరవై నవధాన్యాలు తెస్తారా? తెస్తాను. ఇదిగో శ్రీవల్లి, తెచ్చినవాక. శ్రీవల్లి, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. గట్లనే అండి, జరంత టిఫిన్ చేసి పోండి. టైం లేదు. ఏంటి హడావిడి? ఏంలే, చిన్న పూజ, అర్ధగంటలో అయిపోతుంది. సార్ కొరియర్. కొరియరా? మేడం కొరియర్. నేను తీసుకుంటానండి. నేను చూస్తాలే, ఆగు. ఎవరికి కొరియర్? శ్రీవల్లి మేడం సార్. శ్రీవల్లికి పార్సిలా?
శ్రీవల్లి, ఏం ఆర్డర్ చేసావు? లే, నేనేం ఆర్డర్ చేయలే. ఏం ఆర్డర్ చేయకుండా నీ పేరు మీద పార్సిల్ వస్తుందా? ఏమో నాకు తెలియదు. ఫ్రమ్ అడ్రస్ కూడా లేదు. శ్రీవల్లి ఆర్డర్ చేయలేదట. పార్సల్ తన పేరు మీద వచ్చింది. అదేంటో చూడరా.